నమస్తే కార్తిక్ గారు. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో, బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ అనేసి, దానిపైన మీ స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. ముందుగా దీని గురించి మాట్లాడే ముందు మీ ఛానల్ చాలా ధన్యవాదాలు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ ప్రైవేటీకరణ విషయానికి వస్తే, బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ఎస్పెషల్లీ ఈరోజు మీరు బ్యాంక్స్ అంటున్నారు కాబట్టి, మనం వాట్సాప్ ఇవాళ ఓపెన్ చేయగానే చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా స్టేటస్లు పెడుతున్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మన ఖాతాలకు సెక్యూరిటీ ఉండదు అని చెప్పేసి. ఇది పక్క తప్పు స్టేట్మెంట్, జనాలని డైవర్ట్ చేయడానికి కోసం, వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్స్ కోసం పెట్టిన విధంగా ఉంది. ఎందుకు అంటే, ఒక బ్యాంక్ ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. ఆర్బీఐ ఎప్పుడు ఇస్తుంది అంటే, సర్టెన్ అమౌంట్ డిపాజిట్ ఆర్బీఐ దగ్గర, బ్యాంకు వాడి దగ్గర నుంచి డబ్బు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే బ్యాంకుకు అనుమతిస్తుంది. అంటే ఇన్ కేస్ ఆ బ్యాంక్ ఎక్కిపోయినా కూడా ఆర్బీఐ అనేది మనకు సెక్యూర్డ్ గా ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ చేసినా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయండి ఇండియాలో? హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్ఎస్బిసి ఉంది, చెప్పుకోనంటే బోర్డు ఉన్నాయి, కరూర్ వైశ్య బ్యాంక్, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకు. ఏ బ్యాంక్ లో ఈరోజు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ బ్యాంక్ ఎత్తేసినా కూడా మనకు ఆర్బీఐ అనేది సెక్యూర్డ్ గా ఉంటుంది. కాబట్టి ఖాతాదారులకైతే ఎటువంటి అప్రయోజనం ఇక్కడ లేదు, ఖాతాలు భద్రంగానే ఉంటాయి. అది ఒక పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక రెండో విషయానికి వచ్చాము అంటే, డిపాజిట్ అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి అన్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సిలో తీసుకున్నాము అంటే ఖచ్చితంగా 10,000 రూపాయలు డిపాజిట్ మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి. అదే మనకు ఎస్బీఐలో మినిమం డిపాజిట్ ఎంత, 1,000 or 2,000 మెయింటైన్ చేస్తే చాలు, బేస్డ్ అపాన్ ఏరియా, మనం ఎక్కడ నివాసం ఉంటున్నాము, మనకి ఎక్కడ అకౌంట్ ఉంది అనే దాన్ని బట్టి. ఇది ఒక పాయింట్ లో మనకు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేద తరగతి వాళ్ళకి కొద్దిగా అకౌంట్స్ మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాయింట్ ని మనం ప్రైవేటైజేషన్ వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి సేవకు పన్నులు విధిస్తారు అంటూ స్టేటస్లు పెట్టారు. ఇప్పుడు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రతి సేవకు పన్నులు విధించడం లేదు? ఏటీఎం యూసేజ్ ఛార్జెస్ వేస్తున్నాడు, మొబైల్ బ్యాంకింగ్ కి మొబైల్ బ్యాంకింగ్ కావాల్సిన ఛార్జెస్ వేస్తున్నాడు. ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే ఫోన్ పే కూడా మనకు ఛార్జెస్ చేస్తున్న బ్యాంక్స్ చాలా ఉన్నాయి. నేను పేర్లు చెప్పట్లేదు కానీ అన్ని బ్యాంక్స్ చేయట్లేదు, అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఈవెన్ యూపీఎస్ కూడా డబ్బులు కట్ చేసిన బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి సర్వీసెస్ కి ఛార్జెస్ వేయకుండా ఏ బ్యాంకు లేదు. దానివల్ల ఇప్పుడు కొత్తగా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మనకు పన్నులు వేస్తారు అనేది పక్కా అపోహ. జస్ట్ జనాల్ని, వాళ్ళ స్వప్రయోజనాల కోసం జనాల్ని ఇది చేస్తున్నారనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వర్కింగ్ అవర్స్ మనకు పెరుగుతుంది ప్రైవేటైజ్ చేయడం వల్ల. ఇప్పుడు మనకు 4 o'clock ట్రాన్సాక్షన్స్, 4 o'clock అంటే 3:30, 3:45 ట్రాన్సాక్షన్స్ క్లోజ్ అంటూ వెళ్ళిపోతున్నారు. అదే మనకు ప్రైవేటైజ్ అయింది అంటే 7:30 వరకు మనకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దో మనం ఎంప్లాయీ అయినా కూడా కొంతమందికి అందరూ ఆన్లైన్ లో మనం యూస్ చేసుకోలేం కదండి. అలాంటి వాళ్ళు ఏదైనా అవసరానికి బ్యాంకుకి వెళ్ళి, ఏదైనా లోన్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్యాంకుకి వెళ్ళి మాట్లాడే వెసులుబాటు మనకు ఉంటుంది ప్రైవేటైజ్ అవ్వడం వల్ల. మనం దానికోసం పర్టికులర్ గా ఒక రోజు సెలవు దినాలు సెలవు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉండదు. పైగా కాంపిటీషన్ పెరుగుతుంది, డిపాజిట్లు పెరుగుతాయి ప్రైవేటైజ్ చేయడం వల్ల. ఈరోజు మనకు లోన్ల మీద ఎక్కువ పన్ను, ఎక్కువ వడ్డీ వేస్తారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు సపోజ్ ఇదే ఒక హోమ్ లోన్ కావాలి అని మనం ఎస్బీఐకి పోతే ఎన్నిసార్లు తిప్పుతారు అక్కడ? ఒక ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్, ఎస్బీఐ కావచ్చు, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్, ప్రతి కీ పాయింట్ ని పట్టుకొని ఒక 10-15 సార్లు చెప్తారు. కొన్నిసార్లు ఎక్కువ లోన్ కావాలి అంటే మనం మూల్యాలు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది బ్యాంక్ మేనేజర్ కి. ఇలాంటివి అన్ని చోట్ల నేను చెప్పట్లేదు, కొన్ని చోట్ల ఇలాంటివి కూడా జరిగాయి. పైగా మనకు సెక్యూరిటీ కోసం, మన వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం మనతో ఇన్సూరెన్స్ కూడా చేపిస్తారు. అంటే ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్ కి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కి, మనం నేషనలైజ్డ్ బ్యాంక్ కి కంపేర్ చేసుకుంటే ఏదో 1.5% వడ్డీ ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఇన్సూరెన్స్లని అదని ఇదని అని చెప్పేసి నిలువుదోపిడి చేస్తున్నారు నేషనలైజ్డ్ బ్యాంక్స్. కాబట్టి 1% ఎక్కువ వడ్డీ ఉండడం వల్ల మనకు వచ్చిన పెద్దగా వచ్చిన నష్టం అయితే ఏదీ లేదు ప్రైవేటైజ్ అవ్వడం వల్ల. కాబట్టి ఇది కూడా మనము ప్రైవేటైజ్ కావడం వల్ల మనకు నష్టము అని చెప్ప. అందులో నువ్వు మనకు లోన్ కావాలి అంటే వాడే ఇంటి దగ్గరకు వచ్చో, మనం జాబ్ ప్లేస్ వచ్చో, వాడే అన్ని మన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని వెళ్తాడు. ఆ బ్యాంక్ వాళ్లే వచ్చి మనకు, బ్యాంక్ వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఇప్పుడు సపోజ్ ఈవినింగ్ 5 అయితే చాలు, యోనో యాప్ అసలు ఎస్బీఐ పనిచేయదు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ త్వరగా రెక్టిఫై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటండి, మేము కొద్ది మంది దగ్గర విన్నాను,
సో సెక్యూరిటీ ఉండదు అని కొద్దిమంది ప్రజల్లో అపోహ ఉంది, అది నిజమంటారా? అంటే సెక్యూరిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్ కావచ్చు, అటువంటి అలా జరిగితే సెక్యూరిటీస్ మనం ఎలా నమ్మగలం ఆ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల? ఫస్ట్ పాయింట్ ఇదే చెప్పానండి భాష గారు, సెక్యూరిటీ విషయం లేదు, సెక్యూరిటీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు అంటున్నారు. ఒక బ్యాంక్ మీరు కానీ నేను కానీ ఈరోజు నేను ఒక బ్యాంక్ ని నా పేరు మీద ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నాను అన్న ఖచ్చితంగా నాకు ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది అంటే మనం వాడు పెట్టిన లిమిట్ అమౌంట్ ని మనం ఆర్బీఐ దగ్గర ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. అంటే అది ఎందుకు డిపాజిట్ చేయించుకుంటుంది ఆర్బీఐ అంటే, ఇన్ కేస్ మనం కస్టమర్స్ కి మనం ఎగ్గొట్టి బ్యాంకును మూసేసిపోయినా కూడా ఆర్బీఐ అనేది మనకు అష్యూరెన్స్ ఉంటుంది. కాబట్టి మనకు సెక్యూరిటీస్ వల్ల వచ్చే మనం ఏ లోన్ తీసుకున్నా ఏం చేసినా ప్రతిదీ కూడా మనకు రికార్డ్ అయింటుంది. కాబట్టి సెక్యూరిటీస్ ప్రాబ్లం అనేది ఎక్కడ మనం నగదుకు భద్రత లేదు అనే భావన ఎక్కడ లేదు. ఇక్కడ ఒక ప్రైవేటైజేషన్ వల్ల లాభం ఒక ఎంప్లాయీస్ లాభం పోయేది, అంటే నష్టం వచ్చేది ఒక ఎంప్లాయీస్ ఒకటే. అది ఏ విధంగా అంటే ఎంప్లాయీస్ ఎలాగంటే 4 గంటలు ఏదైనా క్లర్క్స్ అందరూ బ్యాంకుల నుంచి వెళ్ళిపోతారు, టైం టు టైం ఉంటుంది. అదే ప్రైవేటైజేషన్ అయింది అంటే ప్రైవేట్ వ్యక్తి వీళ్ళని ఎక్కువగా పని చేయించుకుంటాడు, అంటే లేబరైజేషన్ లేబర్ని ఎలాగైనా వాడుకోవచ్చు. వాళ్ళకి అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ప్రైవేటైజ్ అవ్వడం వల్ల బ్యాంకుకి. అందులో ఇంకొకటి ఏంటి అంటే ప్రైవేటైజేషన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనే ఇది తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగం ఒక జాబ్ వేశాము అంటే జనరల్ కోటా ఇంత, ఎస్సీ ఎస్సీ ఎస్టీ కింత, బీసీ కింత అనడం వల్ల, ఇప్పుడు మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చూసారంటే మేనేజర్ పోస్ట్ లో చాలా మంది ఉంటారు. మీరు పోయి అడిగితే మా పీఓని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని ఫీల్డ్ ఆఫీసర్ని అడగండి అని 4 సార్లు చెప్తారు. బికాస్ ఓన్లీ ద రీజన్ ఈస్ వీళ్ళకి ఏమి తెలియకపోవడం వల్ల, జస్ట్ బేస్డ్ అపాన్ రిజర్వేషన్ వాళ్ళు అక్కడ చూపించే ఉంటారు. చాలా మంది ఈ అనుభవాలు జరిగింటే. అదే మన ప్రైవేట్ బ్యాంక్ లో అయితే వాడు సరిగ్గా పని చేయలేదని తీసేస్తారు. వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఒకటి పోతుంది అనేది ఒక భయం, ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటుంది, గాడి పని చేయించుకుంటారనే ఒకే ఒక భయంతోనే వీళ్ళు ప్రైవేటైజేషన్ ని అడ్డుకోవాలి, ఈరోజు మేము 2 రోజులు శాలరీ సాక్రిఫైస్ చేస్తాము, బంధువులు చేస్తాము అంటున్నారు. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ స్కీమ్స్ రావు అని. గవర్నమెంట్ స్కీమ్స్ కి దీనికి బ్యాంక్స్ కి ఏం సంబంధం ఉందండి? ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ సంక్షేమ పథకాల కింద వేయాలి అనుకుంటే ఏ బ్యాంక్ లోకైనా అమౌంట్ వేయచ్చు. సపోజ్ మనకి ఇంకా ఆర్ఆర్బీస్ అనేది ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని, వాటిని కూడా గవర్నమెంట్ వినియోగించుకుంటే ఈ సంక్షేమ పథకాల కింద దానికి డిపాజిట్లు పెరుగుతాయి, ఆ బ్యాంకులు కూడా వృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఐడీబీఐ కావచ్చు, మనకి చాలా కేసెస్ జరిగాయి. సామాన్య మానవుడికి లోన్ ఇవ్వాలి అంటే 1.25 లక్షల క్వశ్చన్స్ అడుగుతారు, లోన్ ఇవ్వడానికి చాలా నిరాకరిస్తారు. కానీ కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ కొంచెం డబ్బున్న వ్యక్తి, లైక్ నేను నేమ్స్ మనం పబ్లిక్ గా చెప్పుకోవచ్చు, మనము విజయ్ మల్యా కావచ్చు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మందికి వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా వాళ్ళ ఇష్టానికి లోన్స్ ఇచ్చేసి ఈరోజు పారిపోవడం జరిగింది. ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే బ్యాంక్స్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఉద్దేశం కింద గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అని నేను భావిస్తున్నాను. అదే ఒక సామాన్య వ్యక్తికి ఒక లోన్ కావాలి అంటే, ఈరోజు నేను హౌస్ లోన్కి వెళ్ళాను అంటే ఖచ్చితంగా నేను ఒకరికి అప్పు ఇవ్వాలన్నా సెక్యూరిటీ కోసం అడుగుతాం. బ్యాంకు కూడా తీసుకునేది అదే, ఇన్సూరెన్స్ మన మీద చేయిస్తుంది, ఇన్ కేస్ మనం చనిపోయినా కూడా ఆ లోన్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ అవ్వడానికి ఇది మనకు బెనిఫిట్. ఈ ఇన్సూరెన్స్ వరకు ఏ బ్యాంక్ అయినా నువ్వు పబ్లిక్ నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా వెళ్ళండి, ప్రైవేట్ బ్యాంక్ అయినా వెళ్ళండి, ఖచ్చితంగా ఎవరి పేరు మీద అయితే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ని డిడక్ట్ చేసే మనకు లోన్ ఇస్తారు. అది 1 ఇయర్లీ వన్స్ మనం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అది కామన్, ఎందుకంటే 30 ఏళ్ళు మనం లోన్ పెట్టింటాము, ఇన్ కేసు ఉన్నట్టుండి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చో ఇంకొకటి ఏదో జరుగుతో చనిపోయాడు వ్యక్తి అన్నప్పుడు ఆ డబ్బు మొత్తం తీర్చేవాడు ఉండాలి కదా. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇన్సూరెన్స్ చేపిస్తారు, దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ కొన్ని బ్యాంకులు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కొన్ని బ్యాంకులు ఈ ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ లంటూ ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ లంటూ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్, వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇష్టానుసారం ఇన్సూరెన్స్లు చేయించడం జరుగుతుంది. దానివల్ల మనకు వచ్చే లోన్ అమౌంట్ తగ్గిపోతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ మనకు వడ్డీ ఎక్కువ ఇంకొక బ్యాంక్ లో, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ లో అంటున్నారు, ప్రైవేట్ బ్యాంక్ లో వడ్డీ 1% 1.5% మహా అంటే 2% ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఇన్సూరెన్స్ పేర్లతో చేసే నిలువు దోపిడీ కంటే అదేమీ ఎక్కువేమీ కాదు. మనకు కావాల్సిన రీతిలో హౌస్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు. ఇప్పుడు ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ 50,000 పర్సనల్ లోన్ ఇవ్వడానికి 1.25 లక్ష క్వశ్చన్స్ అడుగుతుంది, కానీ ఒక ప్రైవేట్ బ్యాంక్ వాడే వచ్చి 2 లక్షలు లోన్ ఇస్తాడు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనిషి లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఈరోజు నువ్వు స్థలం కొనాలనుకున్నావు, పర్సనల్ లోన్ 2 లక్షలు వచ్చింది అంటే నీకు యాడెడ్ వాల్యూ అని 50,000 తీసుకుని నీకేం ప్రయోజనం లేదు కదా.
అంటే ఇక్కడ మనకు ప్రైవేటైజ్ అవ్వడం వల్ల జనాలకైతే వచ్చిన నష్టం ఏంటి లేదు, అలా ఇక్కడ నష్టం అంతా వచ్చేది ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ కే బ్యాంకర్స్ కే నష్టం కాబట్టి ఈ రోజు వాళ్ళకి ధర్నాలు అంటూ బంద్లు అంటూ లేనిపోని స్టేటస్లు పెడుతున్నారు. మనం కొంచెం ఒక చిన్నంగా కొద్దిగా మనం ఒక కామన్ పబ్లిక్ గా మనం ఆలోచించాము అంటే ఇన్ని సంవత్సరాల్లో మన ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి కావచ్చు, కరూర్ వైశ్య బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్ర కావచ్చు, ఇవన్నీ ఇన్ని ప్రైవేట్ బ్యాంక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఇన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లో చాలా మంది డిపాజిటర్స్ ఉన్నారు, చాలా మంది లోన్స్ అవైల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ కాక మనకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, అంత గ్రామీణ బ్యాంక్ కావచ్చు, కార్పొరేషన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి గ్రామీణ బ్యాంకులు చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాల కింద గవర్నమెంట్ ఆ బ్యాంకుల్లో మనకు అకౌంట్లు ఓపెన్ చేపిస్తే దానివల్ల ప్రతి ఊర్లోనూ మనకు గ్రామీణ బ్యాంకులు ఉండడం వల్ల ఆ బ్యాంకులకి ఆదాయం కూడా పెరుగుతుంది సంక్షేమ పథకాల్లో. దాంట్లో డిపాజిట్ చేయడం వల్ల అది గ్రోత్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రైవేటీకరణ గురించి నేను ఇప్పుడు మాట్లాడిందంతా ఇది కేవలం నా అభిప్రాయం మటుకే, ఇది ఎవరిని కించపరచాలని కాదు, ఒకరిని ఎక్కువ చేయాలి ఇంకొకరిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. ఇది పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అంటే నా ఒపీనియన్ గా నేను చెప్తున్నాను. దీన్ని మీరు ఏది మనసుకు తీసుకొని ఇది చేసుకో, మీ మనోభావాలను దెబ్బ తీసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఆన్ బ్యాంక్స్ ప్రైవేటైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.